విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దొల్కుంటున్నారు ఆడ ఉన్నది 350 ఎకరాలు సరే ఆ 350 ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి సరిపోదు కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నడుస్తా ఉంది 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నడుస్తా ఉంది మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటికి ఎందుకు పోవాలి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్కు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 800 ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15000 ఎకరాల ఎయిర్‌పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దికుమారిన ఆలోచన చేయడం రైతుల కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా భోగాపురం అనేది భీమిలీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది నిజంగా ఈ రకంగా భూములు లాక్కునే అధికారం చంద్రబాబు నాయుడు గారికి లేదు కారణం ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు 80% ప్రజలు మేము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి గ్రామ సభలు పెట్టి మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్పనూ లేదు చివరకు రివర్స్ గా మేము భూములు ఇవ్వము అని చెప్పి గ్రామ పంచాయతీలకు ఏకంగా తీర్మానాలు చేశాయి గట్టిగా పోరాడదాం గట్టిగా నిలబడదాం నర్సాయమ్మకు తోడుగా అండగా మనం అందరం కూడా గట్టిగా నిలబడదాం గట్టిగా నిలుద్దాం ఒక మంచి అన్నల తోడుగా ఉంటానని కూడా గట్టిగా చెప్తా ఉన్నా అవసరమైతే కోర్టుకు పోదాం కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం ఒకవేళ అధికార దుర్వినియోగంతో ఒకవేళ వీళ్ళు బలవంతంగా మన దగ్గర నుంచి భూములు పొరపాటున గన లాక్కుంటే మాత్రం ఎవరూ బాధపడద్దండి ఎందుకంటే ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు 3 ఏళ్లలో వీళ్ళు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే ఉంది వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది అందరికీ భూములు మళ్ళీ వెనక్కి తిరిగిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా కాబట్టి ఎవరూ భయపడాల్సిన పని లేదు గట్టిగా పోరాటం చేస్తాం గట్టిగా వీళ్ళ మెడలు వంచైనా సరే వీళ్ళకి కన్ను తెరిపించే కార్యక్రమం గట్టిగా చేస్తాం నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాదు విజయనగరం విశాఖ శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్‌పోర్ట్ రాబోతా ఉంది ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను